హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. విజయసాయిరెడ్డి మౌనం దేనికి సంకేతం? వైసీపీలో ఏం జరుగుతోంది? వాటమి తర్వాత ముఖ్య నేతలు ఎక్కడ? ఎన్నికల్లో వాటమిపై జగన్ పార్టీ నేతలతో సమీక్ష చేశారు. పార్టీ భవిష్యత్తు గురించి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. జిల్లా పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు. పార్టీ నంబర్ 2 నుంచి వరుసగా ఉన్న ముఖ్య నేతల తీరు ఇప్పుడు సందేహాలకు కారణమవుతోంది. పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మౌనంగా ఉంటున్నారు. జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో కోటేరి నేతల మధ్య గ్యాప్కు కారణంగా కనిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో ముగ్గురు ముఖ్యులు కీలకంగా వ్యవహరించారు. వారు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఢిల్లీలో విజయసాయిరెడ్డి, పార్టీ వ్యవహారాల్లో వైవి సుబ్బారెడ్డి తమ హవా కొనసాగించారు. విజయసాయిరెడ్డికి తొలుత ఉత్తరాంధ్ర, ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం బాధ్యతలను జగన్ కేటాయించారు. 2 సార్లు టీటీడీ చైర్మన్ గా చేసిన వైవి సుబ్బారెడ్డి ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర బాధ్యతలు చూశారు. సజ్జల ప్రభుత్వం పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరించి ఫలితాల తర్వాత సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వేయడంతో విజయసాయిరెడ్డి చివరి నిమిషంలో వైసీపీ నెల్లూరు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో వైవి సుబ్బారెడ్డి రాజ్యసభకు సభ్యుడయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అప్పటి వరకు ఆ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ పక్ష నేతగా పరిమితం చేశారు. అప్పటి వరకు విజయసాయిరెడ్డి లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి మిగిలిన ఎంపీలతో సమన్వయం చేసుకునేవారు. వైసీపీ కొత్త బాధ్యతలతో విజయసాయిరెడ్డి అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ పార్టీ ఎంపీల మధ్య ఐక్యత కనిపించలేదు. కేంద్రం వైసీపీ మధ్య సత్సంబంధాల్లో కీలకంగా వ్యవహరించిన తనను కాదని, సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేతగా ఖరారు చేయడంతోనే విజయసాయిరెడ్డి మౌనంగా ఉంటున్నారనే చర్చ మొదలైంది. తరచూ సోషల్ మీడియా వేదికగా టీడీపీపై విమర్శలు చేసే విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వ నిర్ణయాలపైన ఎక్కడా స్పందించడం లేదు. పార్టీ కష్టకాలంలో విజయసాయిరెడ్డి వ్యవహార శైలి గురించి కేడర్లో చర్చ కొనసాగుతోంది. దీంతో అసలు విజయసాయిరెడ్డి అడుగులు ఎటు, ఆయన ఆలోచన ఏమిటనేది ఆసక్తికరంగా మారుతోంది.